హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పే అప్డేట్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇది ఓన్లీ కేయూ వారికే వర్తిస్తుంది కేయూ యూనివర్సిటీ వరకే మీరంతా చాలా భయపడుతున్నారు కదా ఈసారి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏ ప్యాటర్న్లో ఉంటుంది అసలు ఏం రాయాలి అని చాలామంది ఆలోచిస్తున్నారు కదా మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి వరి అవ్వకండి కంగారు పడకండి ఈసారి మాత్రం ఇది లాస్ట్ కేయూ వారికి కోవిడ్ ప్యాటర్న్లో రాబోతుంది పేపర్ అనేది ఇదే లాస్ట్ కోవిడ్ ప్యాటర్న్లో వచ్చే పేపరు మిగతా యూనివర్సిటీల గురించి అయితే తెలియదు మరి మినిమం అయితే వారికి కూడా ఇదే మోడల్లో ఉండే అవకాశం ఉంది మొన్న ఎంజీ మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు ఎగ్జామ్ రాశారు కదా వాళ్ళకి ఏ ప్యాటర్న్లో వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ప్రస్తుతానికి వారికి అంటే కాకతీయ యూనివర్సిటీ వారికి అయితే కోవిడ్ ప్యాటర్నే రాబోతుంది ఇది ఒక్కసారికి ఇదే లాస్ట్ ఇదైతే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇంకా టైం టేబుల్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఈసారికి కోవిడ్ ప్యాటర్న్ కాబట్టి మీరు మినిమం రెండు యూనిట్లు చదువుకున్న చాలు ఈజీగా పాస్ అవుతారు కాకపోతే ఇది ఒక్కసారికి మాత్రమే కేయూ వారికి కోవిడ్ ప్యాటర్న్లో రాబోతుంది ఎగ్జామ్ అనేది సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయబోతున్నారు కదా ఇది ఒక్కసారికి కోవిడ్ ప్యాటర్న్ రాబోతుంది కేయూ యూనివర్సిటీ వారికి మాత్రమే మరి మిగతా యూనివర్సిటీ వారి గురించి అయితే మనకి ఐడియా లేదు ఎంజియు యూనివర్సిటీ వారు మొన్న ఎగ్జామ్ రాశారు కదా మీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఎంజియు యూనివర్సిటీ వారు ఎగ్జామ్ రాశారు కదా మీ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కోవిడ్ ప్యాటర్నా లేదా నాన్ కోవిడ్ ప్యాటర్నా అని కామెంట్ చేయండి ఒకసారి ఇదైతే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతాయి